గణేష గాయత్రి దేవ్య జన్మహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం పదహారో తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండు ఆదివారం నుండి ఇరవై రెండో తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండు శనివారం వరకు కూడా ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి చూద్దాం మిథున రాశి వారి యొక్క ఫలితాలు మిథున్ వారు చెడ్డవారితో జాగ్రత్త వ్యసనాలతో జాగ్రత్త ప్రయాణాల్లో జాగ్రత్త ఆరోగ్య సమస్యలు కనపడుతున్నాయి వాహన ప్రమాదాలు ధన నష్టము నమ్మక ద్రోహాలు బాగా మానసిక ప్రశాంతత లేకపోవడం భార్యాభర్తల మధ్య తగాదాలు ముఖ్యంగా ప్రేమికుల మధ్య తగాదాలు కనపడుతున్నాయి రుణ బాధలు పెరిగిపోయే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఈర్ష్య ద్వేషం పెంచుకునే వాళ్ళు మిమ్మల్ని మిమ్మల్ని పాడు వాళ్ళు ఉన్నారు జాగ్రత్త కోపం వల్ల మిమ్మల్ని మీరే మోసం చేసుకోవడం కానీ లేదా కొన్ని తప్పులు చేయడం కానీ చేస్తారని చెప్పచ్చు సమయస్ఫూర్తిగా మాట్లాడకపోతే కనుక నష్టము మిమ్మల్ని అభిమానించే వారిని దూరం చేసుకోవడము ఇతరులని బాగా వాళ్ళ దోషాలు చూపి వాళ్ళని దూరం చేసుకోవడము అనవసరమైన విషయాలు ఎక్కువగా మాట్లాడి గొడవలు తెచ్చుకోవడము కొంచెం ఆడంబరానికి పోయి ప్రమాదాలు తెచ్చుకోవడం కనపడుతున్నాయి కొంచెం నిద్ర సరిపాకపోవడం లేకపోతే కానీ మెంటల్ టెన్షన్ ఎక్కువ వీటి వల్ల కొంచెం మానసిక ఆందోళన కనపడుతుంది జాగ్రత్త కొన్ని అనర్ధాలు తెచ్చే పనులు చేసి చెడ్డబి తెచ్చుకుంటారు మీరు తీసుకునే నిర్ణయాల వల్ల చాలా కీర్తి ప్రతిష్టలు తగ్గే అవకాశం కనపడుతుంది జాగ్రత్త అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించడం కోసం కానీ లేదా రకరకాల తప్పులు చేయడం కానీ చేయడం వల్ల నష్టపోతారు ఈ వారం జాగ్రత్త కొన్ని విషయాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు శారీరక కోరికలు తప్పులు కనపడుతున్నాయి ముఖ్యమైన విషయాలు మర్చిపోవడము మందమతి బద్ధకం కనపడుతుంది ముఖ్యంగా తొందరపాటు మనస్తత్వం వల్ల తప్పులు అప్పులు చేసే పరిస్థితులు కనపడుతున్నాయి ముఖ్యంగా వ్యసనాలు బాని మత్తుబా మత్తు పదార్థాలు తీసుకోవడం కానీ లేదా సొరాపాన మద్యపానం లాంటి విషయాలు కానీ ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త మీ మూర్ఖత్వం వల్ల నష్టపోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి బాధ్యత లేకుండా డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరమైన పనులు చేయడం వచ్చే రాబడిని దృష్టిలో ఉంచుకోకుండా అనవసరమైన ఖర్చులు చేయడం అలాగే మంచి వారిని అపార్థం చేసుకుని దూరం చేసుకోవడం ప్రేమించిన వారిని లేదా ఇంట్లో కుటుంబ సభ్యుల్ని దూరం చేసుకోవడం ఇలాంటి అవకాశాలు కనబడుతున్నాయి మాట్లాడేటప్పుడు ఏది మంచో ఏది చెడో ఆలోచించి మాట్లాడాలి వారు ముఖ్యంగా కొంతమంది మాత్రం పైకి మంచిగా నటిస్తూ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు మీకు కూడా తిరుగుతారు వాళ్ళతో ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఇతరుల మీద కోపడడం వల్ల కానీ దానివల్ల కానీ మీకే సమస్య వచ్చేలా కనపడుతుంది అనేక రకాల వ్యవహారాల్లో ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగకపోవడం అనారోగ్య సమస్యలు వ్యాపారంలో లాభాలు కనిపించకపోవడము తగ్గ ఫలితం లేకపోవడము బంధువర్గంతో విభేదాలు వ్యాపారంలో చికాకులు ఉద్యోగంలో పని భారం ఎక్కువ అవడము అప్పులు చేయవలసి రావడము డబ్బులు నిలబడకపోవడం డబ్బులు రాకపోవడము సమయాన్ని డబ్బులు చేతికి అందకపోవడము డబ్బుల కోసం ఎక్కువగా ఇబ్బంది పడడము ఇంట్లో వాళ్ళకి ఆర్థిక ఇబ్బంది ఇంట్లో వాళ్ళ గురించి ఇంకా డబ్బులు ఖర్చు పెట్టడం ఇవన్నీ కనపడుతున్నాయి దూర ప్రయాణాలు చేయడం కానీ ఇలాంటివి అధిక శ్రమ బాగా కనపడుతుంది ఫలితం తక్కువగా కనపడుతుంది వ్యాపారంలో సామాన్య లాభాలే కనపడుతున్నాయి పెద్ద లాభాలు లేవు ఉద్యోగస్తులకేమో చిరాకు కనపడుతుంది కుటుంబ సభ్యులకి అనారోగ్య సమస్యల వల్ల డబ్బులు ఖర్చు అయిపోవడం ఉద్యోగంలో అధిక శ్రమ కుటుంబంలో ఒత్తిడి ఎక్కువైపోవడము టెన్షన్లు ఎక్కువైపోవడము గొడవలు ఎక్కువైపోవడము శారీరక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు అలాగే కొన్ని రకాల ఇంటర్వ్యూలలో కూడా కొంచెం అపజయాలు కనపడుతున్నాయి అలాగే వివాహ సంబంధాలు చివరిదాకా వచ్చిపోవడం కానీ వ్యాపారంలో ఒడిదుడుదలు పెరగడం కానీ మానసిక ప్రశాంతత దూరం అవ్వడం కానీ మధ్యవర్తులు వల్ల నష్టం రావడం కానీ మీ కింద పని చేసే వాళ్ళ వల్ల కూడా నష్టపోవడం కానీ జరుగుతుంది జాగ్రత్త నరఘోష ఎక్కువగా కనపడుతుంది ఈ వారం జాగ్రత్త శారీరక శ్రమ పెరుగుతుంది కనపడిన ఖర్చులు పెరుగుతాయి ఆహార నియమాలు సరిగ్గా పాటించకపోవడం వల్ల అనారోగ్య సమస్యలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త క్రయ విక్రయాల్లో నష్టాలు చిన్న చిన్న తప్పులు చేసి కొంచెం ఇబ్బందులు పడే అవకాశాలు కుటుంబంలో సమస్యలు తలెత్తడము బాధ్యతలు పెరగడము ముండి బకాయిలు వసూలు చేయ వసూలవక ఇబ్బందులు అలాగే కొంచెం కుటుంబంలో ఖర్చులు పెరగడము స్థిరాస్తి తగాదాలు పార్ట్నర్షిప్ వ్యాపారంలో నష్టాలు భార్యాభర్తల మధ్య గొడవలు అలాగే మీలో కొంచెం బద్ధకం లక్షణాలు లేజినెస్ పెరగడము గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవ్వడము ఆర్థిక విషయాల్లో నష్టం రావడము వాహన ప్రమాదాలు ఇవన్నీ కనపడుతున్నాయి జాగ్రత్త విద్యార్థిని విద్యార్థులకి ఇష్టం లేనటువంటి చదువుని ఇష్టం లేనటువంటి సబ్జెక్ట్ని చదివే పరిస్థితులు కనపడుతున్నాయి ఎంత చదువుకున్నా ఎక్కక కొంచెం ఇబ్బందులు అనవసరమైనటువంటి స్నేహితులతో తిరగడం ప్రయాణాలు ప్రేమ వ్యవహారాల్లో కొంచెం ఇబ్బందులు అలాగే చెడు స్నేహితుల వల్ల ఇంట్లో తల్లిదండ్రులతో గొడవలు కాలేజీల్లో గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగస్తులకి అనుకోని చికాకులు బాగా కనపడుతున్నాయి ఉద్యోగ కార్యాలయాలు ఒత్తిడి అవుతుంది ఎంత కష్టపడినా డబ్బులు శాలరీలు పెరగకపోవడం కార్యాలయాలు ఎంత కష్టపడినా కలిసి రాకపోవడం డబ్బులు సమయానికి డబ్బులు చేతికి అందకపోవడం వీటి వల్ల ఇబ్బందులు కనబడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి ఇంట్లో కూర్చుని కొన్ని రకాల తప్పులు చేయడం కానీ లేదా కొన్ని తప్పులు నిర్ణయాలు తీసుకోవడం కానీ శారీరక అందం కోసం అనవసరమైన ప్రయత్నాలు చేసి కొంచెం లేపనాలు అవి పోసుకుని కాస్మెటిక్స్ పరమైనటువంటి వాటి వల్ల చర్మ రోగాలు రావడం కానీ కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల నష్టం కానీ కనపడుతుంది జాగ్రత్త ప్రేమ వ్యవహారాలు ఏంటో తెలియడం వల్ల కూడా నష్టము ఇరుగు పొరుగు అనవసరమైన గొడవలు అలాగే భర్తతో కానీ పిల్లలతో కానీ సమస్యలు అలాగే కొంచెం ఇష్టమైన వ్యక్తులు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త మనసులో కొంచెం బాధ కొంచెం అనుమాన పాలోచనలు కనపడుతున్నాయి దాంతో ఎవరితో బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలు ముఖ్యంగా వ్యాపారస్తులందరికీ కూడా కొంచెం నిరాశ కనపడుతుంది వ్యాపారంలో సామాన్య లాభాలు ఉన్నాయి అధిక నష్టమే కనపడుతుందని చెప్పొచ్చు నిరుత్సాహంగా కనపడుతుంది అనుకోని వడ్డీలు కానీ లేకపోతే కనుక అప్పులు కానీ వీటి వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే వడ్డీ తాగడం వ్యాపారస్తుల నష్టాలు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించే వాళ్ళకి అనుకున్న ప్రణాళికలో సరైనటువంటి జాప్యం జరగడం వీటి వల్ల నష్టం కనపడుతుంది అన్ని రంగాల వారికి కూడా కొంచెం ఆర్థికంగా కొంచెం సతమతమయ్యే అవకాశాలే కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కాబట్టి వ్యాపారస్తులు కొంచెం జాగ్రత్త అప్పులు ఇవ్వకండి అరువులు ఇవ్వకండి జాగ్రత్తగా వ్యవహారం చేసుకోండి ఈ వారం ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైద్య కవచాన్ని పారణం చేసుకున్న వెంకటేశ్వర గోవిందనామాలు స్మరణ చేసుకున్నా లేదా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి ప్రతిరోజు వీళ్ళు దర్శనం చేసుకున్న శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు అయితే ప్రేక్షకులకి ముఖ్య గమనకేమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుకున భగవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకు సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉన్నాడు సాక్షాత్తు భగవంతునే మానవ అవతార ఎత్తిరా ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి చేసి ఉన్నటువంటి బెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలుంటే మాత్రమే మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు